ఊళ్ళో ఒక్కడో చదువు చేస్తున్నా లేడు, అందరికీ చదువు వచ్చినవాడే గతి. దేవుడు నాకు కూడా చదువు రాకుండా ఉంటే ఎంత బాగున్నావు. భగవంతురా, వచ్చే జన్మ అంటూ ఉంటే నన్ను పోస్ట్ మ్యాన్ గా పుట్టించుకు. ఒకవేళ పుట్టిస్తే ఇలాంటి చదువు రాని ఊళ్ళో మాత్రం నన్ను చచ్చే మటుకు వేయకు. మన కథానాయకుడు రామయ్యకు సోమయ్య అనే ఒక మిత్రుడున్నాడు, 5 ఎకరాల ఆసామి. అతనికి రవి అనే ఒక కొడుకు. సోమయ్యను రామయ్య కలిసినప్పుడల్లా, ఒరే సోమయ్య, ఒక్క కన్ను కన్ను కాదు, ఒక్క బిడ్డ బిడ్డ కాదు, మరో బిడ్డను కనరా అంటూ ఉండేవాడు. సోమయ్యను కలవకుండా రామయ్య ఒక్కరోజు కూడా ఉండగలిగేవాడు కాదు. రామయ్య సోమయ్యను కలవడానికి వెళ్లేటప్పుడు ఎవరు అడ్డొచ్చినా తగని కోపం. ఇవన్నీ ఎందుకయ్యా? మనిషన్ నాకు నమ్మకం ఉండాలి. అదేమిటది, చుట్టలు ఎప్పుడూ నీ దగ్గర నిలవుంటాయి కదా, లేవంటావే? నెమ్మదిగా మాట్లాడు, వాడు వింటే గొడవ చేస్తాడు. ఎవడా వాడు? ఇంకెవడు, నా కొడుకే. అదిగో ఆ బండి మీద కూర్చొని చదువుతున్నాడు చూడు. వాడు గొడవ చేయడం ఏమిట్రా? చుట్ట కాల్చి చూడు, వాడేం చేస్తాడో తెలుస్తుంది. ఏం చేస్తాడ్రా? ఏం చేస్తాడా, వచ్చి పీక పట్టుకుని చుట్టలాగేసి అరగంట పాఠం చెప్తాడు. చుట్టలాగేయడం ఏమిటో, పాఠం చెప్పడం ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదురా. చుట్ట కాలిస్తే ఆరోగ్యం పాడవుతుందని వాళ్ళ స్కూల్లో చెప్పారట. అందుకని చుట్ట మానేసావా? మానేశాను. మన మంచి కోరి చెప్పినప్పుడు మానేయాలి కదా. ఏమిటి, నిజంగానే వాడు చెప్పాడని చుట్ట మానేశావురా? మానక తస్తానా, వాడు నాకన్నా మొండాడు. నేను చుట్ట కాల్చడం మానేయకపోతే తన ఏకంగా చదివే మానేస్తానన్నాడు. అంతే, ఆ క్షణానుంచి చుట్ట కాల్చడం మానేశాను. చదువు మానేస్తానన్నాడా? వాడా పని చేస్తేనే గాని మనకి చదువు చెప్పడం మాండ్రా. రేయ్, ఇదేంరా, మనల్ని ఇరకాటంలో పెట్టకుండా ఉండాలంటే వాడు చదువుకోకూడదురా. ఇరకాటం అని ఎందుకు అనుకోవాలి, మన మంచిగా చెప్పాడు అనుకోవచ్చుగా. నువ్వు అనుకోరా, కానీ నేను మాత్రం అనుకోనరా. ముందు నా చుట్టలు ఎక్కడ పెట్టావో ఇచ్చి. నాకే చదువు చెప్తావట్రా సోమయ్య, నువ్వు నువ్వు చుట్ట మానేసావంటే నేను నమ్మాలా? గట్టిగా రొక్కు, వాడు వచ్చినా వస్తాడు. ఇక్కడే పెట్టాను లేదే. లేవా, సరిగా చూడరా. ఇక్కడే పెట్టాను రా, కనపట్టలేదు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఒక్క చుట్టే వరా. నేనివ్వను. బాబు నీ పుణ్యం ఉంటుందిరా, ఒక్క చుట్టేరా. గొప్ప కొడుకుని కన్నావురా. అలా రవికి తెలియకుండా 2-3 సార్లు చుట్ట కాల్చడానికి ప్రయత్నించాడు సోమయ్య, కానీ అతని పాచిక పారలేదు. చుట్ట కాల్చడానికి ప్రయత్నించిన ప్రతిసారి రవి ఏదో విధంగా అడ్డు తగిలేవాడు, కాదంటే అలిగేవాడు, మొండికేసేవాడు. ఆహా, రవికి తండ్రి ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ! ఇంతకు సోమయ్య చుట్ట మానేడా లేదా? మానకేం చేస్తాడు, కానీ ఎప్పుడు ఎలా మానాడయ్యా అంటే, ఒక రోజున రవి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా తండ్రి చుట్టకాల్చడానికి చేస్తున్న ప్రయత్నం అతని కంటపడింది. అంతే, రవికి స్కూల్లో తన మాస్టర్ పొగ తాగడం వల్ల ఉన్న అనర్థాల గురించి చెప్పిన వివరాలన్నీ తండ్రికి ఏ విధంగా ఏకరువు పెట్టాడయ్యా అంటే, గుండెని చీల్చేస్తుందిరా, మన గుండెని చీల్చేస్తుందిరా, క్షయవ్యాధి వస్తుందిరా, క్షయవ్యాధి వస్తుందిరా, క్యాన్సర్ వచ్చి చంపుతుందిరా, క్యాన్సర్ గా వచ్చి చంపురా, ఊపిరి తిత్తులు నాయన, ఊపిరి తిత్తులు నాయన, తుట్లు తుట్లు పడుతుంటాయి. దాదా
అలవాటుకు పొరబాటొద్దు దానికి బానిస కావద్దు. గుత్తి వంకాయ కూర అదేనిందిరా, ఏమిటి నువ్వే వండేవరా? లేవడివే, ఎర్రకారాలను ఉరడం ఎసరకాయడం తప్ప మసాలా కూరలు ఉండడం మనకెక్కడొచ్చు? మన పక్కింటి పిన్నిగారు చేసి పెట్టింది. అదే సంగతి, ఆ మసాలా ఘాటు నషాలానికి అంటగానే అప్పుడే అనుకున్నాను ఇది నీ పని కాదని. ప్రే, గుత్తి వంకాయ కూర రుచి నాలికి తగిలేసరికి నాలిక జివ్వు మందిరా. దానికి చుట్టపగ తగిలిందంటే ఇక నా అడుగురే అదొరుతుందనుకో. చుట్ట మానేసి నువ్వు చాలా నష్టపోయావురా. ఏమిటరే ఈ బిడ్డూరం, ఏమిటి చుట్ట మానేసరికి పొక్కూడా పడ్డం మానేసిందట్రా? నిజంగానే చుట్టపక్క పట్టలేదు, తగ్గుస్తుంది. ఏమిటరే ఈ విచిత్రం, చుట్ట పొక్కూడా నీకు పడ్డం లేదు అంటే చింతామణి సరసం మర్చిపోయినట్టేనరా. చూసావా రామయ్య, ఈ చుట్ట ఎంత పనిచేసిందో. ఏం చేసింది? ఏమిటి? ఇప్పటికే నిన్ను నా నుంచి 10 అడుగులు దూరం చేసింది. ఈ దూరం పెరగనే పొద్దు రామయ్య, అదే నేను కోరుకునేది. ఈ చుట్ట ఎంత పని చేసిందో, ఇప్పటికే నిన్ను నా నుంచి 10 అడుగులు దూరం చేసింది. ఈ దూరాన్ని ఇక పెరగనివ్వద్దు రామయ్య, అదే నేను నిన్ను కోరుకునేది. తనకిష్టమైన వాళ్ళకి కష్టం కలిగించకుండా ఉండాలి అంటే తన ఇష్టాలని కొన్ని మానుకోవాలి. రామయ్య చుట్ట మానేశాడు. తనకెంతో ఇష్టమైన సోమయ్యకు దూరం కాకూడదని తనెంతో ఇష్టపడే చుట్టను మానేశాడు. భళ, స్నేహం అంటే అలా ఉండాలి. ఈ మార్పును చూసి రామయ్యపై సోమయ్యకు మరింత గౌరవం పెరిగింది. రోజు రోజుకి వారి స్నేహం పెరిగిందే తప్ప తరగలేదు. ఆహా, ఇలా కాలచక్రం గిర్రున తిరిగింది. 10 ఏళ్ల కాలం చడి చప్పుడు కాకుండా గడిచింది. చాప కింద నీరులాగా జనాభా పెరిగింది. వర్షాలు కురవడం తగ్గాయి, దానితో నీటిమట్టం తగ్గింది.
ఫలితంగా ఆ గ్రామంపై కరువు రక్కసి కన్నెర్ర చేసింది. కరువు రక్కసి గ్రామము చేరెను, కరువు రక్కసి గ్రామము చేరెను, పసిడి పంటలు పాడైపోయాను, పసిడి పంటలు పాడైపోయాను, పండిన పొలాలు బీడుగా మారెను, పండిన పొలాలు బీడుగా మారెను, పండిన భూములు బీటలు బారెను, పంట భూములు బీడుగు మారెను, పండని చెలకలు ఎండిన భూములు, పండని చెలకలు ఎండిన భూములు, కరువు రక్కసి గ్రామంలో ముసలుగొట్టు చుళ్ళే అన్నమో రామ లక్ష్మణాలంటూ, అన్నమో రామ లక్ష్మణాలంటూ కూలి రైతులు కుమిలు చుళ్ళేనా, కూలి రైతులు కుమిలు చుళ్ళేనా, ఆకలి కేకలు వేయి చుండేనే, ఆకలి కేకలు వేయి చుండేనే, దూడ దుడ్డుకు మేతలు లేవే, ఆ గ్రామంలో ఎక్కడ చూసినా దూడ దుడ్డుకు మేతలు లేవే, ఇంట్లో గిన్నెలు మాతలు లేవే, వండుకోవడానికి గిన్నెలు లేవు, ఇంట్లో గిన్నెలు మాతలు లేవే, పచ్చని పొలాలు చిచ్చుగా మారేరు, పచ్చని పొలాలు చచ్చుగా మారేరు, తిండి బట్ట నిలువ నీడు లేక వలసిపోవు చుళ్ళే. ఆ గ్రామ ప్రజలంతా కూడా వేరే గ్రామానికి వెళ్ళిపోతున్నారయ్యా. అలా ఆ క్షామంలో పశువులకు సైతం మేత లేదు, వ్యవసాయ పనులు లేక రైతు కూలీలు సైతం పస్తులుంటున్నారు. వర్షాలు కురవకపోతాయా అన్న ఆశతో ఆ ఏటికి ఆ ఏడు అప్పులు చేస్తూ వ్యవసాయ పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు రైతులు. అయినా ఫలితం శూన్యం. అందరితో పాటు మన సోమయ్య కూడా కష్టాలు వచ్చాయి. ఉన్న 5 ఎకరాలు బీడు పెడితే తను తన కొడుకు ఏం తిని బ్రతకాలో అర్థం కాలేదు. అవురా, ఎంతటి గడ్డు పరిస్థితి! ఉన్న నీళ్లతో 5 ఎకరాలు పండించను లేడు, అలాగానే ఆ భూమిని బీడు పెట్టనూ లేదు. అవును, నాకు తెలియక అడుగుతాను, కొడుకును చదివించాడు కదా, అతడు ప్రయోజకుడైతే సోమయ్యకి సమస్య ఉండదు కదా. నిజమే, సోమయ్య కొడుకు చదువుకున్నవాడు ప్రయోజకుడు. ఇంతకీ అతడేం చదువుకున్నాడు? అగ్రికల్చరల్ బిఎస్సీ. బిఎస్సీయా అంటే వ్యవసాయ శాస్త్రంలో పట్టా? అంటే మట్టి పిసికే శాస్త్రంలో పట్టానా? ఎందుకలా నవ్వుతావు? నవ్వురాక చస్తానా? ముందే నీళ్లు లేక భూములు బీళ్ళై రైతులు ఏడుస్తుంటే ఇతగాడు వ్యవసాయం చదువు చదివాడంట. ఇతను ఇంకాస్త పనికొచ్చే చదువు చదవచ్చు కదా. ఎందుకయ్యా అనవసరంగా శ్రమ పడతావు? వర్షం లేక నాగళ్ళు అటకెక్కేశాయి మా ఊళ్ళో. ఇంకా వాటి కర్రులు నువ్వేం బాగు చేస్తావు? కోత కొడవాళ్ళు తుప్పు పట్టి ఏళ్ల తరబడి మూలన పడ్డాయి. వాటి అవసరం మాకేమీ లేదు. మేం కూడా ఈ బీళ్ళు వదిలేసి రేపో మాపో వలసెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళరా నాయనా. ఏంటయ్యా అట్ట ఉసూరుమంటారు? పోయినేడు అంతకు ముందేడు వర్షాలు పడలేదని చేసే పనులు మానేసి ఊరుకుంటే ఎట్టాగయ్యా? దేవుని దయవాలి, ఏడే వర్షాలు పడవచ్చు కదండి అయ్యా. నా మాటిని చేయించండి అయ్యా. గొప్పడివే, నీ ఆశ నిజమైతే అంతకన్నా ఇంకేం కావాలి. అయినా మా పనిముట్లకు ఇప్పుడేం తొందరలేదు కానీ ఆ వర్షాలు ఏవో పండి, అప్పుడు అదును చూసి పదును పెట్టచ్చు. నువ్వు వెళ్ళరా. ఇదిగో సమయ అయ్యా, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి 4 పారలు నాగలి కర్రలు చేసి పట్టరా. అయ్యా మీ ఆనందం చూస్తుంటే ఈరోజు వర్షం కురిసేటట్టుంది. అంటే ఈ 7 వర్షాలు పడతాయంటావా? వర్షాలు పడ్డా పడకపోయినా మనం మాత్రం భూమిని సాగు చేస్తాం. ఏమిట్రా రవి? అవునన్న, సాగు చేస్తాం అంతే. మనకి గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు లేవే, అటువంటప్పుడు సాగేలా చేస్తానరా? చేయగలం నాన్న. వ్యవసాయ రంగంలో ఎన్నో కొత్త పద్ధతులు వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకున్న నీటి వసతితోనే 5 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. ఇక బ్యాంకులు 50,000 రూపాయలు రుణాలు కూడా ఇస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేశాను, పని మొదలు పెట్టడమే తరువాయి. కానీ రవి, నాకేమిటో చాలా భయంగా ఉందిరా. తరాల తరబడి మనం చేస్తున్న పాత పద్ధతులు మాని కొత్త పద్ధతులు అంటే ఏమిటో, పెనమీచి జారిపోయేలో పడ్డట్టు అవుతుందిరా. నాన్న, కరువు వచ్చిన ప్రతిసారి మీరేం చేశారు?
చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఇది మన కర్మ అంటూ దేవుని నిందించారు. ఈ కరువుని పాత పద్ధతులు ఎదుర్కోలేనప్పుడు కొత్త పద్ధతిలో పరిష్కరించుకోవాలి. ఈ కష్టంలో నా చదువు నాకు ఉపయోగపడనప్పుడు నేను చదువుకున్న ప్రయోజనం ఏమిటి? అందుకే ఈ దశలో నా చదువు నన్ను ఆదుకుంటుంది అన్న నమ్మకం నాకుంది నాన్న. ఆ విధంగా మన సోమయ్య కొడుకు రవి కరువు వచ్చిందని చేతులు ముడుచుకుని కూర్చోకుండా తనకు తెలిసిన కొత్త పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టి ఫలసాయం పొందడం ప్రారంభించాడు. మన రామయ్యకు కూడా కష్టాలు తప్పలేదు. ఒక్కసారిగా 50 ఎకరాల పొలం బీడు పెట్టవలసి వచ్చింది. అయితే గతంలో తన అమ్మిన ధాన్యం తాలూకు డబ్బు 25,000 ఇంకా తనకి రావలసి ఉంటే ఆ డబ్బుతో ఈ కరువులో ఊపిరి పీల్చుకోవచ్చన్న ఉద్దేశంతో ఆ డబ్బు కోసం రామయ్య బయలుదేరగా మీరెళ్ళి రేపటి నుంచి కూలీలను పనికి పురమాయించండి, లేకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి. అలాగే నాన్న. నేను శివయ్య దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన ధాన్యం డబ్బులు అడిగి పట్టుకొస్తాను. సరే. అయ్యా మీకు పోస్ట్. నాకెవరయ్యా ఉత్తరం రాసేవాళ్ళు? ఇది ఉత్తరం కాదు, లాయర్ నోటీసులా ఉంది. సరిగా చూడు. అవునయ్యా ఇది లాయర్ నోటీసే. ఎవరు ఎవరు పంపించారు? ఇది లాయర్ 16 నుండి వచ్చింది. గౌరవనీయులైన రామయ్య గారికి, అయ్యా నా క్లయింట్ రామాపురం వాస్తవుడైన పగడాల శివయ్య దగ్గర 3 ఏళ్ల క్రితం తీసుకున్న నగదు అక్షరాల 100,000 రూపాయలు సకాలంలో చెల్లించిన ఎల్ల తగిన ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని నిశ్చయించాము. కావున ఈ నోటీసు యొక్క ఆవశ్యకతను గుర్తించి తగు విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. ఇట్లు P.16 అడ్వకేటు. మోసం సరిగా అదేనే ఉంది. ఉస్మాన్ సరిగా చదివావాను. ఎందుకంటే ఆ శివయ్యే నాకు 25,000 ఇవ్వాలయ్యా, నేను అతగాడికి బాకీ పడ్డాను. అయ్యా నేను సరిగ్గానే చదివాను, కావాలంటే మీరు వెళ్ళి ఆ శివని అడిగి చూడండి. ఇదిగోండి వస్తానండి. ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా వేలు ముద్ర వేసేస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. మోస్తానండి మోస్తాను. ఇంటికి పెద్ద దిక్కు కదా అని పెద్దరికం ఇస్తే ఇది గారు చేసింది ఏమిటి? ముందే గోరు చుట్టూలా గడ్డు కాలం, దానికి తోడు ఈ రోకలు పొట్ట ఒకటి. రేపటి నుంచి ఇలాంటి రోకలు పొట్లు ఇంకెళ్ళున్నాయో మనకి తెలుసు శివయ్య. తెలియకుండా ఈయన గారు ఇంకెక్కడెక్కడ వేలు ముద్ర వేశారో ఎవరికి తెలుసండి? మెట్టినిట్లో మెప్పు లేకపోయినా అప్పులు ఉండకూడదు అంటారు, కానీ ఇక్కడ అప్పులే మిగిలేటట్టున్నాయి. కొట్టి నా నోరు మూయించాలని చూస్తారే, రేపు కోర్టు కక్కి నవ్వులు పాలైతే ఊరాళ్ళ నోరు మూయిస్తారా మీరు? పొట్ట చించిన 4 అక్షముక్కలు రావు కానీ చాలా తెలివైన వాళ్ళమని గర్వం. పుట్టి బుద్ధిరిగాక తన మనసుకు తగిలిన గట్టి దెబ్బ ఇదే. అయ్యో ఎంతటి అవమానం, అంతటి పెద్ద మనిషిని అరగడానికి వాళ్ళకి నోరెలా వచ్చింది? ఇదిగో ఇలా వచ్చింది. కోర్టు నోటీసు విన్న కోడళ్ళు కసు లేచారా, ముందు నిలబడి కోడళ్ళు కేకలు వేశారే. అదిగో వేలు ముద్ర వేసిన రామయ్యతో విరుచుకుపడ్డారా. అదిగో అవును కొడుకులు కోడళ్ళు మనవులు ఒక్కమ్ముడిగాను పెద్ద మనిషి అని పెత్తనమిస్తే పరువుని తీస్తావా? మాది చక్కవాణితో చదివించుకుని వినే గుణము లేదా? చదువు సంధ్యలు లేని నీకు సంస్కారము ఎక్కడిది? బుద్ధి జ్ఞానము లేదా వాటిని ఎక్కడ విడిచావు? కాట్
నాటిక కాళ్ళు చాపిన నీకు కాలమయ్యింది. భవిష్యత్తులో పిల్లలు బాధ్యత ఏమైపోతుంది అది ఆలోచించారా మీరు? ఊరికే వేలు వేసేశారు, సరిపోతుంది అనుకున్నారా? అది తరిగిటం తరిత. ఇంతకాలము తన ముంగిటి నిలబడి మాట్లాడని కోడళ్ళు కొడుకులు మనవలతో సహా అనరాని మాట్లాడుతున్నారు. నోటికి ఏమిస్తుందో తెలియకుండా మాట్లాడుతున్నారు, నికృష్టంగా మాట్లాడారు, అనరాని మాట్లాడుతున్నారు. అయితే రామయ్య పెద్ద మనసున్న ఆ రామయ్య నోటి వెంబడి వేరొక మాట మాట్లాడలేదు. కానీ మనస్సు విలవెల్లాడుతోంది, తనువు తల్లడిల్లుతోంది. ఆ రామయ్య కోడలు మాటలు విని రామయ్య సరిపోయినాడే. అయ్యయ్యో కోడళ్ళ ఆ మాటలు వింటూ నిర్ఘాంత పోయినాడే. రామ 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 మాటలు పడిన రామయ్య నోట మారు మాట లేదు. మొదలు నరికిన వట వృక్షాల నేలను తాకాడు. రామ రామ మాటలు ఈటలు గుండెకు తాకి గుబులే పుట్టేదా. ఎప్పుడు మాటకు హృదయం ఆందోళనతో నిండా. రామయ్య పాపం ఆందోళనతో కుమిలిపోతున్నాడు. ఇంట్లో మాటలు రామయ్యకు ఈటలుగా మారాయా. తను నమ్ముకున్న వాళ్ళే తనను ఆ విధంగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే ఏ హృదయం తల్లరిల్లిపోదు, ఏ హృదయం బాధ తట్టుకుంటుంది? ఇంట్లో మాటలు రామయ్యకు ఈటలుగా మారాయా. ఇంత బ్రతుకు బ్రతికిన రామయ్య బ్రతుకే భారముగా. చేసిన తప్పుకు పడిన మాటలకు చెల్లుబాటువాయే. వారి ఇష్టానుసారంగా అన్నారు. నిజమే, చదువు లేదు, ఎరుముత్ర వేశాను, ఆ మాట అయితే చెల్లిపోయింది. కానీ గుండెకు తగిన గాయం మాత్రం మానిపోదు ఎప్పుడు. రామయ్య తన సుఖదుఖాలని ఎవరితో పంచుకోగలడు? ఒక్క స్వామితో తప్ప. నిజమే కదా. అంతే, సోమయ్య మనసులోకి వచ్చిన మరుక్షణం హుటాహుటిన బయలుదేరి వెళ్లి సోమయ్యను కలిశాడు. సోమయ్య రామయ్యను ఓదార్చి మోసం చేసిన ఆ శివయ్యను నిలదీద్దాం పద అంటూ బయలుదేరారు. రండి, మొత్తానికి వచ్చారు అంటే మేము వస్తామని నీకు ముందుగానే తెలిసిన ఏమిటి? ఇందులో తెలిసేదేముంది? ఇచ్చిపుచ్చుకోవడం మన ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఒకళ్ళనొకరు కలవక తప్పదు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు రాక తప్పదు. అది సరేలే. ఇదేమిటి, నేనేదో నీకు బాకీ ఉన్నట్టు నాకు లాయర్ నోటీస్ ఇప్పించావు, నువ్వే నాకు 25,000 ఇవ్వాలి, గుర్తుందా? ఇదిగో శివయ్య, వేరెవరికో పంపించాల్సిన నోటీసు పొరపాటుని మా రామయ్యకి పంపించుంటావు, సరిగ్గా చూడు కాస్త. ఆహా, నేను సరిగ్గా రామయ్య గారికే పంపాను, ముమ్మాటికి నిజం. ఒకటికి రెండు సార్లు నా బాకీ సంగతి మీకు గుర్తు చేశాను, మీరేమో ఏమీ పట్టినట్టు ఊరుకుండిపోయారు. ఇక నాకు ఏం చేయాలో తెలియక కోర్టు నోటీస్ పంపాను అంతే. ఏ శివయ్య, కళ్ళు తిరుగుతోందా ఏమిటి? నేను నీకు బాకీ పడ్డావు, నువ్వే నాకు బాకీ ఉన్నావు. అలా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా? నేనే స్వయంగా ఆయన ఇంటికి వచ్చి అక్షరాలా 25,000 ఆయన చేతికిచ్చాను. గత 10 ఏళ్లుగా వచ్చిన ప్రతిసారి ఆ బాపతో
రాతపోతలు రాసుకుందో అనేవ్వండి. దానికి ఈయనేమనేవారో తెలుసా? నిజమే, మనిషి అన్నాక నమ్మకం ఉండాలయ్యా అనేవారు. దానికి నేనేమనేవాడో తెలుసా? నమ్మకానికి మతిమరుపు ఎక్కువ. ఇవన్నీ నమ్మకానికి గుర్తులు మాత్రమే అని నిశాని వేయించేవాడి. ఇదిగో చూడండి, ఇవన్నీ ఈయన గారు స్వయంగా వేసిన వేలుముద్ర. అప్పుడు నేను ఈయన గారితో ఏమన్నానో తెలుసా? ఎలాగూ చదువు రాదు, కనీసం సంతకమైనా నేర్చుకోండి అన్నాను. దానికి ఈయన వేలుముద్ర అయితే కాపీ కొట్టలేరు, సంతకం అయితే కాపీ కొట్టేస్తారు అని కూడా అన్నారండి. నువ్వు చేసిన పని ఎంత నీచమైందో తెలుసా? నలుగురిని మోసం చేయడానికి నువ్వు చదువుకున్నావట్రా? నీలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడల్లా చదువుకున్న వాళ్ళందరూ మోసగాళ్లగా అనిపిస్తున్నారు. నీలా చదువుకున్న ప్రతి వాడు చదువుకోలేని వాళ్ళ మోసం చేయటం మొదలు పెడితే ఇక చదువుకు విలువేమిట్రా? అమ్మయ్యా, మొత్తానికి శివయ్యకు గట్టి బుద్ధి చెప్పాడు, లేకపోతే రామయ్య ఇరుకును పడేవాడు. శివయ్యను మందలించిన తర్వాత రామయ్య మునుపట్లా లేడు. ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు.